अमरावती भूकुंभकोण व्यवहार में एसीबी दूकड़ पेंशन संगति तेलिसिंदे। इनसाइडर ट्रेडिंग आरोपणलपै प्राथमिक निवेदिकल आधारंगा एसीबी मरिंत लोतुगा दर्याप्तु चेपट्टबोतोंदी। राजधानी विषय मुदे तेवरेवर भूमि को दर्याप्त जरूरत राजधानी प्रकटन की मुदे को प्रमुख भूमि को आरोप विनाई भूमि को तेलरेशन कार्डदारों मरको प्रमुख गत प्रभुत्दल सनीहतलू बिनामी भूमि को वार्ताई अलगे पलूर पेदल या वाटाल कंपनी भूमि को तेली सेप्टेंबर 3 2015 राजधानी प्रकटन चेसिनटुवंटि तर्वात जरिगिन परिणामालु आसक्तिनि रेकेत्तिचायि। अमरावति भूकुंभकोणंलो इप्पुडु जरुगुतुन्नटुवंटि परिस्थितुलु इंट्रेस्ट नि क्रियेट चेस्तुन्नायि। अंतकुमुंदु जून 1 2014 नुंचि डिसेंबर 31 2014 वरकु भूमुलु कोनुगोलु जरिगायनि 1977 ఆన్సైడ్ భూముల చట్టం 1989 ఎస్సీఎస్టీ హక్కుల చట్టం ఉల్లంఘించారని నిర్ధారణ అయిందట। లంకా పోరంబోకు ప్రభుత్వ భూముల రికార్డులో భారీ అక్రమాలు గుర్తింపు జరిగినట్టు తేల్చారట। ఇలా భూమును కొనుగోలు చేసిన వారిలో పలువురు ప్రముఖులు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మరికొందరు ఉన్నట్టు తెలుస్తోంది। కొంతమంది బినామీల పేరుతో భూములు కొనుగోలు చేసినట్టు ప్రాథమికంగా తేల్చారట। వారిపై ఏసీబీ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది। వీరిలో ముగ్గురు మాజీ మంత్రుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి। అలాగే మాజీ ఎమ్మెల్యేలలో రాజధాని పరిధిలో ఉన్నవారని సమాచారం ఉంది। ముఖ్యంగా ఇద్దరు ముగ్గురు మాజీ మంత్రుల పేర్ల మీద కంపెనీల మీద భూములు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది। గత ప్రభుత్వంలో జరిగినటువంటి భూముల కొనుగోలుపై ప్రధానంగా ఫోకస్ పెట్టారట। అమరావతిలో భూ కొనుగోళ్లు అమ్మకాలకు సంబంధించి సిట్ని వేదిక ఆధారంగా వచ్చినటువంటి కేసు నమోదు చేశారు। ఆన్సైడ్ భూములు ఇతర భూముల క్రయ విక్రయాలపై గత 15 రోజులుగా సిట్ అధికారులు తుళ్ళూరులోనే మకం వేసి పరిశీలించారు। విఆర్ఓలు సర్వేయర్లతో కలిసి భూముల రికార్డులను తనిఖీ చేశారు। అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించారు। సిట్ని వేదిక ఆధారంగా ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది। మరోపక్క పార్లమెంట్లో కూడా అమరావతికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ముఖ్యంగా టీడీపీ ఎంపీలు పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నారు। పార్లమెంట్ సాక్షిగా అమరావతికి ఇచ్చినటువంటి హామీలు పునర్విభజన చట్టంతో పాటు మోడీయే స్వయంగా వచ్చి అమరావతికి శంకుస్థాపన చేయగా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కానీ బీజేపీ కానీ ఎందుకు అమరావతికి సపోర్ట్ చేయట్లేదనేటువంటి విషయాన్ని అందరి ముందు తేల్చేయబోతున్నారు। అమరావతికి సపోర్ట్ చేస్తూ వాళ్ళు అక్కడ ఒక పెద్ద ప్రొటెస్టింగ్ చేయడానికి సిద్ధపడుతున్నారు। కేవలం ముగ్గురు అంటే ముగ్గురు ఎంపీలు టీడీపీ వైపు నుంచి ఉన్నా సరే స్ట్రాంగ్ గొంతుకులుగా పేరున్నటువంటి కేసునే నాని గల్లా జయదేవ్ రామ్మోహన్ నాయుడు వీరు ముగ్గురు కూడా చాలా పాజిటివ్ ఫీల్స్ని తీసుకొచ్చే పనిలో పడ్డారు। వారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి సపోర్ట్ చేస్తూ పార్లమెంట్లో అమరావతి కోసం పోరాడబోతున్న వారికి సపోర్ట్ ఇస్తూ కిందన్న షేర్ బటన్ ఉపయోగించి ఫేస్బుక్ వాట్సాప్ నుండి ఈ వీడియోని షేర్ చేయండి। మీరు ఇచ్చే ఒక్క షేరు వారిద్దరికి వారి ముగ్గురికి అక్కడ చేస్తున్న పోరాటానికి కొన్నంత బలం అని గుర్తుపెట్టుకోండి। కాబట్టి వీడియో చూసి వెళ్ళిపోకుండా కంపల్సరీ షేర్ బటన్ అయితే కొట్టి ఈ వీడియోని షేర్ చేయండి। అలా మీరు ఇచ్చే ఒక్క షేరు అమరావతి కోసం ఇస్తున్నట్టు లెక్క।